అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మీషో యాప్లో కన్నా ఫోర్ లాంగ్ ఫ్రాక్స్ అలాగే దుప్పటి ఆఫ్టర్ వాష్ తర్వాత రివ్యూ అయిపోతున్నాను సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఈ ఫ్రాక్ పిక్లో ఎలా అయితే చూపించారో అలానే ఉంది మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్స్కి అలాగే క్లాత్ వచ్చేసి జార్జికి సో ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ అలాగే కింద కుచ్చులు ఇచ్చేసారు సో ఎంబ్రాయిడరీ వర్క్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదంతా వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట మనకి ఎన్ని వాసెస్ చేసినా కూడా అదైతే పోదు నేను ఇప్పటికీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి ఉంటాను సో చాలా క్వాలిటీగా ఉంది కలర్ కూడా ఏం పోలేదు అండ్ అలాగే థ్రెడ్ వర్క్ కూడా స్పాయిల్ అవ్వలేదు ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు కంప్లీట్గా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర నుంచి మొత్తం కుచ్చులు ఇచ్చేసేసారు మొత్తం కింద ఎండ్ వరకు కూడా ఇలా ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుంది మంచిగా ఫాలింగ్ క్లాత్ లాగా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా ఒక కార్డ్ లాంటిది ఇచ్చాను అనమాట అంటే మందంగా గట్టిగా ఉంటుంది సో ఇది ఉండడం వల్ల మంచి లుక్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్కి సో ఆ కార్డ్ కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ఫ్రాక్ అనేది బాగా నీట్గా నిలబడుతుంది స్టిఫ్గా లోపల లైనింగ్ క్లాత్కి మొత్తం పాలిస్టర్ ఇచ్చేసారు సో నేను ఇప్పుడు ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ గా అండ్ కాస్ట్ గా కూడా కోడ్స్ అండ్ కాస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది సో ఈ ఫ్రాక్ ఎప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెక్ మోడల్ వచ్చేసి ఇలా ఇచ్చారు బాల్స్ లా ఇచ్చారు నెక్ దగ్గర సో అది కూడా మనకి మంచి లుక్ అని తెస్తుంది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ డిజైన్ మొత్తం ఇలా ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం గా ఇచ్చారు సో దానివల్ల కూడా మనకి డ్రెస్కి మంచి లుక్ వస్తుంది ఓవరాల్ డ్రెస్ మొత్తం అండ్ అలాగే హ్యాండ్స్కి మొత్తం ఒకటే ప్యాటర్న్ ఇచ్చేసారు మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ అదే అండ్ దీని క్లాత్ కూడా జార్జెటియా ఇచ్చారు ఈ డ్రెస్కి కూడా సేమ్ కుచ్చులు ఇచ్చేసారు బట్ దీని ఫిట్టింగ్ నాకంత గా ఉన్నట్టు అనిపించలేదు సో మనం మన సైజుకి తగ్గట్టుగా కొంచెం ఆల్టర్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది అండ్ దీని లోపల లైనింగ్ క్లాత్ వచ్చేసి పాలిస్టర్ ఇచ్చారు ఓవరాల్ డ్రెస్ మొత్తం కూడా లైనింగ్ ఇచ్చారు మనకి హ్యాండ్స్కి తప్ప కింద ఎడ్జ్లో జస్ట్ ఒక లైన్ మడత పెట్టి కుట్టేశారండి సో మీ హైట్ గనుక ఇది పొడుగైంది అనిపిస్తే కింద ఆర్డర్ కూడా చేయించుకోవచ్చు కట్ చేయించుకోవచ్చు మీ సైజ్కి తగినట్టుగా సో ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తున్నాను ఈ ఫ్రాక్ కూడా ఆఫ్టర్ వాష్ తర్వాత ఏం చేంజ్ లేదండి చాలా బాగుంది డైలీ గా బాగా పనికొస్తుంది నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ అయితే ఇది దీనికి నెక్ చుట్టూరు ఇలా సిల్వర్ కలర్ బాల్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే హ్యాండ్స్ కూడా సిల్వర్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేశారు హ్యాండ్ ఎడ్జెస్ లో ఇలా ఇచ్చారు బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా ఎప్పుడు చాలా గా ఉంటుందండి అండ్ అలాగే చూడండి నడుం దగ్గర నుంచి మళ్ళీ కూర్చులు ఇచ్చేసారు సో ఇంకా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి పెద్ద బోర్డర్ అయితే ఇచ్చేసారండి కింద ఇదే ఆ బోర్డర్ నెక్స్ట్ ఈ డ్రెస్ కి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి ప్లెయిన్ క్లాత్ ఇచ్చేసారు అండ్ ఈ డ్రెస్ ఆఫ్టర్ వాష్ తర్వాత కలర్ ఏం పోలేదు సో క్వాలిటీ అలానే ఉంది ఈ బెల్ట్ వల్ల డ్రెస్ కి చాలా మంచి లుక్ వచ్చింది క్లాత్ కాటన్ అని మెన్షన్ చేశారండి కానీ జార్జిటీ క్లాత్ ఇచ్చారు నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం ఈ ఫ్రాక్ క్లాత్ వచ్చేసి ఆర్గెంజా అలాగే పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ లేస్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి చాలా డీప్గా ఉంది అంటే పలక మేడ ఇచ్చేసారు షేప్ షేప్లో ఉంది అండ్ అలాగే సిల్వర్ కలర్ బాల్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే ఇంకా నడుం దగ్గర నుంచి కుర్చులు ఇచ్చేసారు ఈరోజు వీడియోలో చూపించిన ఫోర్ ఫ్రాక్స్ కూడా ఇదే మోడల్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి గా ఇచ్చారు ఆ హ్యాండ్స్కి ఇచ్చిన బార్డర్ ఇంకా పెద్దగా ఇచ్చారండి నేను కట్ చేపించుకున్నాను నా సైజుకి తగినట్టుగా ఈ డ్రెస్ లోపల లైనింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ పాలిస్టర్ ఇచ్చేసారు అండ్ టూ హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారు చూడండి నడుం దగ్గర నుంచి కూర్చులు ఇచ్చారు కదా ఇంకా ఓవరాల్ కింద వరకు అలా ఇచ్చేసి కింద పెద్ద బార్డర్ ఇచ్చేసారనమాట ఆ బార్డర్ నేను మీకు చూపిస్తాను బార్డర్ అయితే చాలా చాలా హైలైట్గా అండ్ బాగుంది ఈ బార్డర్ కూడా చాలా మందంగా ఇచ్చారు అంటే కార్డ్ లాగా ఇచ్చారు సో అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి బాగా స్టిఫ్గా నిలబడుతుంది బుట్ట అనేది సో మంచి లుక్ అనేది అయితే వస్తుంది సో లోపల ఇలాగ పాలిస్టర్ ఏ ఇచ్చేసారు నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా డీప్ నెక్ ఇచ్చేసేసారు రౌండ్ నెక్ ఇచ్చేసి ఫస్ట్ ఫస్ట్లో చూపించాను కదా అలాంటి లేస్ ఇచ్చారు కట్టుకోవడానికి ఇప్పుడైతే నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ డ్రెస్ పైన మనకు కనిపించేది ప్రింట్ కాదండి థ్రెడ్ వర్కే కాబట్టి పోదు వాష్ తర్వాత కూడా నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ కలర్ దుప్పట ఈ దుప్పట అయితే చాలా చాలా ఆస్సంగా ఉంది సిల్వర్ కలర్ థ్రెడ్తో మంచిగా థ్రెడ్ వర్క్ చేశారు చూడండి బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే చున్నీకి అక్కడక్కడ మధ్యలో ఫ్లవర్స్ లాగా ఇచ్చారు అండ్ అవి షైన్ అవుతూ ఉన్నాయి రౌండ్ కలర్ స్టోన్స్ లాంటి వాటితో స్టిక్ చేసేసారు అందుకే మంచి లుక్ అనేది వచ్చింది బ్లాక్ అండ్ పింక్ లాంగ్ ఫ్రాక్కి మ్యాచ్అప్ చేయడానికైతే నేను ఇది తీసుకున్నాను వాటికి చాలా బాగా మ్యాచ్ అయ్యింది సో మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ